కాన్స్టిట్యూషన్ రాసినటువంటి డిసిప్లినరీ కమిటీకి ఒక నియమ నిబంధనలు ఉన్నాయా లేదా? పొద్దున ఇస్తాడు, సాయంత్రం ఆయన ఇంటికి పోతాడా? ఏం తొందర ఉండే అంటే మాకు అవమానం చేయడానిక. నేను నీకు అన్ని సపోర్ట్ చేసిన, నేను లాస్ట్ పాయింట్ చెప్తున్నా, తర్వాత మా ఈయన మాట్లాడతాడు. రాములు నాయకు సంజయ్ ఏమంటున్నా, మీరు ఇన్నారు మొన్న జరిగిన శిక్షణ శిబిరంలో ఓపెన్ కన్నా, ఎస్ ఐ వాజ్ అపోజ్ రేవంత్ రెడ్డి, మూడు పార్టీలు మనకి వెళ్ళి వచ్చిండు, ఆయన గట్టిస్తారని నేను మాట్లాడిన. అయితే ఏమైంది, నాకు ఎన్నో ఇబ్బందులు పెట్టినా నేను సోనియా గాంధీ అపాయింట్ చేసింది, నేను నీకు మద్దతు ఇస్తాన్న. నువ్వు ఆ మద్దతు ఇస్తాను ఓపెన్గా చెప్పినాక నాకు ఇన్సల్ట్ జరుగుతుంది కదా. గతంలో ఎన్ని అవమానాలండి, ఎస్సీ ఎస్టీ కేసు పెడితే ఊరుకున్నా, కాలు మొక్కితే వదిలేసిన, నా మీద బీసీ నాయకులు తిడితే ఊరుకున్నా, ఎస్సీ నాయకులను తిట్టిపించినాం సోషల్ మీడియా ఇది టీవీలల్లో ప్రెస్లలో ఇచ్చాడు. ఇప్పుడు ఈయన ఆఖరికి ఏమన్నాడు, ఉత్తర తెలంగాణలో నేను మా పార్టీ పెడతా అన్నాడు, కాంగ్రెస్ పార్టీని ఏది నిర్బంధిస్తా అన్నాడు, ఏది కాంగ్రెస్ పార్టీ మీద నిర్బంధం చేస్తా అన్నాడు, వేరే పార్టీ పెడతా అన్నాడు. అది పోయింది, మొన్న ఎలక్షన్స్లో ఏది ఎమ్మెల్సీ క్యాండిడేట్ పెడతావు విత్డ్రా చేస్తావు, అది ఇప్పటిదానికి లేదు. కానీ ఇందులో ఆయన భార్య ఎందుకు అటెండ్ కాలేదని అడిగినవా? కానీ వాళ్ళ ఇంట్లోనే మీటింగ్లు పెడతాడా? ఎవరైతే ఎలక్షన్ ఇన్ఛార్జ్ పోతాడో భార్య లీడరే, అయ్య లీడరే, ఇంట్లోనే ఆఫీసు. వీళ్ళు చెప్పిండ్రు సార్ మీరు దయచేసి వాళ్ళ ఇంటికి రావు, నిన్నగాక ముందు మమ్మల్ని తిట్టిండ్రు, మేము రావంటే వాళ్ళ ఇంట్లోనే మీటింగ్లు పెడతారు. అంటే ఏంది ఇది, అంటే వీకల్ సెక్షన్కు న్యాయం లేదా? ఓట్లు మావిరా బాబు, ఎస్సీ బీసీ మైనార్టీల ఓట్లు. ఇవాళ ఏంది, అటు రాజ్యాంగం రాసిన అంబేడ్కర్ వాళ్ళ రిజర్వేషన్లో కూడా వీళ్ళ దాదాగిరి, ఎస్సీలలో సమర్థవంతులు లేరా? నువ్వు మొన్న ఒకరికి పేరు పెట్టినావు, ఏం పేరు అయిన పేరు, ఎంపీ ఏం పేరు? మనం ఎవరు, వెంకటేష్ నేత, వెంకటేష్ అనేటువంటి పెట్టిండు. ఈయనకి టికెట్ అడిగితే ఈయనకి ఇయ్యకానికి ఓడిపోయిండు. వాళ్ళ కష్టమని గెలవంగానే ఆడు మళ్ళా తీసుకుపోయి టీఆర్ఎస్లో ఎంపీ అయిండు. ఇక గలాంటి నాయకులు కావాలన్నా, అంటే ఈడ నీతి నిజాయితీ లేదు, బడుగు వర్గాలను అనగదొక్కుతున్నావు. యావత్ భారతదేశం ఎక్కడ పోయినా బీసీల ఐక్యత పెరుగుతుంది, చట్టసభల్లో 50% అంటున్నావు. ఇవాళ యూపీలో ఏమవుతుంది, మెజార్టీ ఉన్నాంరా బాబు, మేము మోర్ దాన్ 60% ఉన్నాం, మాకు అన్యాయం జరగద్దు అంటుంది ఇవాళ యూపీలో. దేర్ ఇస్ ద ఫైట్ బిట్వీన్ ఏది బీజేపీతో బీసీలంతా ఎక్కువైతుంటే ఈడ బీసీలను కొట్టేస్తారు, లంబడోళ్ళను కొట్టేస్తారు, ఇక్కడ ఎస్సీలను కొట్టేస్తారు. కనుక ఇప్పటికన్నా చాలా ఇష్యూస్ ఉన్నాయి మాట్లాడేది, బీఎస్సీ పెడితే అన్ని మాట్లాడుతుంది. కానీ నేను మాత్రం నాకు జరిగిన బీసీ ఎస్సీలను పంపిస్తారు, ఇదేదో కాన్స్పరసీ జరుగుతున్నది, హనుమంతరావును పంపించాలన్నా? నేను ఓట్లా నాయన, సస్తే పోను, ఆఖరి చావు మూడు రంగులతోటే పోతా. కానీ ఇక్కడ వచ్చే ఎన్నికల్లో బీసీ ఎస్సీలకు అయితే రిజర్వేషన్ ఉంది, బీసీలకు ఎక్కడ అన్యాయం జరిగినా నేను తప్పనిసరిగా పోరాడతా. ఇది న్యాయం జరగకపోతే నేను సోనియా గాంధీ ఏఐసీకి కూడా చెప్తాను, ఆల్రెడీ లెటర్ రాసిన, తప్పనిసరిగా ఏఐసీసీ ఆఫీస్ ముందు కూర్చొని చేయించుకుంటాం. పూరా దేశమే బీసీకి లాయర్ చెల్లరా, ఇంకా బీసీ ఒక్క కథంగా నేను దగ్గర ఓట్లు ఎట్లా వస్తాయి, మెంబర్షిప్ చేయి, కానీ మెంబర్షిప్ ఇంటర్నల్ ఫైట్ వెరీ డేంజరస్. ఇప్పటిదానికన్నా ఘోరంగా సమస్య తెచ్చావు. 1 ఇయర్ నుంచి అటు రాజేందర్ రెడ్డి మొదటి నుంచి పనిచేస్తాడు, వన్ టికెట్ ఎక్కడ కొట్టాలన్నాడు, ఈడ 1.5 లక్షలని ఇన్సల్ట్ చేస్తూ, అంటే ఏమన్నట్టు బీసీలు అడగతినేటోళ్ళు అంటుండ్రా? మేము కూడా చదువుకున్నాం రావయ్యి, మా రాజ్యాధికారం కావాలని మేము కూడా కోరుతున్నాం. అట్లనే ఇందిరమ్మ ఇచ్చింది ఏది, లంబడోళ్ళకు రిజర్వేషన్, వాళ్ళకు కూడా మీరు అన్యాయం చేస్తున్నారు. కనుక నేను అనేది ఏంది, ఎంత తొందరగా మొదటి మాట ఆయన ఇంటికి ఎందుకు పోయినావు, డిసిప్లినరీ కమిటీ వాల్యూ ఉన్నదా లేదా, ఇది నేను అడుగుతాను. మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి వాళ్ళు అంతేకాదు ఆదిలాబాద్కి వెళ్ళి రామచంద్ర ఇదే కడిదినండి. పొద్దున షోకాస్ నోటీసు, సాయంత్రం పేరే షోకాస్ నోటీస్, మీరు పేపర్ వాళ్ళు రాస్తున్నారు, ఇక్కడ ఉన్నదే షోకాస్ నోటీస్ చదవండి,
పేరు ఉన్నదా? ఏమా చెప్పండి, చెప్పండి. అశోక్ ఉన్నదా? దేనిలో ఈడంటున్నది నిరంజన్కి ఇచ్చిన దాంట్లో మీదనే ఎట్లా ఇస్తున్నది అశోక్ దాస్ నోటీస్? కనుక ఇది మాకు అవమానం జరిగింది. బడుగు బలైన వాళ్ళు బీసీ ఎస్సీ ఎస్టీలకు మేము తప్పనిసరిగా ఈ మేమే ఓట్లు వేసేటోళ్ళం. మాకు అన్యాయం చేస్తే కేవలం మెంబర్షిప్ అన్నాడు కాదు, మెంబర్షిప్తో పాటు ఇంటర్నల్ ఫైట్ను కూడా ఖతం చేయాలి, గొడవలు కాకుండా చూడాలి. నేను ఐఎమ్ అపీలింగ్ టు ది అబ్జర్వర్, మీరు ప్యాచప్ చేయాలి. ఎప్పటి నుంచి చెప్తున్నాం మేము, రాజేందర్ రెడ్డి అదేవిధంగా మన రాఘవ రెడ్డి ఇష్యూ, ఆయన మాటికి పోతాడు, జనగామని డిస్టర్బ్ చేస్తాడు. ఎందుకు చేస్తే యువతి జనగాం ప్రెసిడెంట్ యూ కాబట్టి జనగాం ఇక పోతే ఇక మా పొన్నాల లక్ష్మణ్ అయితే ఆయన చెప్పుకోలేడు. పాపం ఆయన పెద్ద మనిషి, ఆయనను పట్టుకొని సతాయిస్తున్నాం. ఇక అక్కడ వాడు లాస్ట్ టైం కూడా అన్యాయం జరిగింది. నేను కేవలం వీకర్ సెక్టర్ అగ్ర కులాలలో కూడా పనిచేసిన వ్యక్తుల ముందు ఉంటారు. ఆడ ఏం తప్పు చేసిండు రాజేందర్ రెడ్డి? ఎన్ని మీటింగ్లు పెట్టిండు? ఆఖరి మన మీద మటర్ కేసు పెట్టిండు. ఎవడో సస్తే నేను పోయి కొట్లాడినా, ఆవిడ ఉండటం సంబంధం లేదు. ఈడనట ప్రేమ్ సాగర్ గారు లేదండి, కానీ తినిపిస్తారండి. ప్రేమ్ సాగర్ ఉండే అవసరం లేదు. కోర్టులో ఏమవుతుంది, జ్యుడిషియల్ ఏమవుతుంది, పోలీసు వాళ్ళు ఏమంటారు? మర్డర్ చేసేటువంటి కంటే మర్డర్ చేయించిన వాడు ఎవడో కాన్ఫరెన్స్ అంటే ప్రేమ్ సాగరే. ఆయన చెప్తేనే ఇల్లు ఆయన జిందాబాద్ అంటూ ఉంటారు. ఏం భాష గురు చెప్పుకుంటే నాకే సిగ్గుపోతుంది. రాష్ట్రంలో టీఆర్ఎస్ కానీ టీడీపీ కానీ బీజేపీ కానీ ఎవ్వడు కూడా సిపిఐ కానీ సిపిఎం చాడా వెంకటరెడ్డి కానీ అదేవిధంగా ఎవరు సిపిఎం ఎవ్వరు కూడా నన్ను ఇంతవరకు తిట్టలేదు. ఆఖరికి ఎంఐఎం వాళ్ళు తిట్టలే. ఏం భాష అండి ఇది? గతంలో ముగ్గురుతో తిట్టిపించినాం, ఏది ఫోన్లలో కేసు రిజిస్టర్ అయింది, అయినా నేను వదిలేసిన. గతంలో ఎస్సీ ఎస్టీ కేసు అయితే వదిలేసిన. ఎన్ని వదిలేదు, ఇది ఏడో కేసు. పంపించడం నీ వద్దే, తిట్టిపించి వస్తే మళ్ళీ వాడిని ఇంటికి పోవడం, ఇది నేనైతే నా జీవితంలో ఎక్కడ చూడలే. ఏం జరిగిందో మా రాములు నాయక్ చెప్తాడు. ఎందుకంటే నేనే అది చెప్తే ఎట్లా? ఇగో ఇద్దరు వాళ్ళు కూడా వచ్చిండ్రు. ఎవరు ఎవరైతే ఇగో ఇద్దరు ఎవరు చూడరు బాబు? ఒక్క నిమిషం. ఎల్లయ్య కోటపల్లి రాజమల్లయ్య ఇంకే మల్లయ్య గారు రండి. దాని తర్వాత మిమ్మల్ని ఎందుకు తీసేసి చెప్పండి. మిమ్మల్ని మీరు ప్రెసిడెంట్ ఉంటుంది కదా, ఎందుకు తీసినో చెప్పాయా? పార్టీ ప్రోగ్రామ్ అటెండ్ అయినందుకే కదా చెప్పు. మేము ఇప్పుడు సభ్యత్వం చేస్తామని కొంపెల్లికి హైదరాబాద్ మీటింగ్ వస్తే మీరు మేము మా తెలవకుండా మీటింగ్ పోయారు కాబట్టి మేము చూడతారు కదా అంకగౌడి నన్ను రాజమల్ని ఉపేందర్ రెడ్డిని తీసేయడం జరిగింది. ఎవరు తీసేశారు? దిస్ ఇస్ ప్రెసిడెంట్ గారు ప్రేమ్ సాగర్ రావు. మా దాగల్లా వేరే వేరే ప్రెసిడెంట్ పెట్టి వాళ్ళతో సభ్యత్వం చేసుకున్నారు. మాతో మా సభ్యత్వం రద్దు చేసుకున్నారు. ధాన్యం కొనుగోలు మీరు కూడా వచ్చింది కదా, ధాన్యం కొనుగోలు అదే కోపం కదా, అదే డబ్బు మీతో నడిచినందుకే చెప్తున్నాను. హనుమంతరావు గారు అలాగా మన అక్కడికి ప్రొఫెసర్లకు వచ్చారు, వారితో మేము పోయినందుకు ఆ కుట్రాన్ని మీరు మేము కాదన్న ప్రోగ్రాంలో వాళ్ళతో పోతున్నారని మమ్మల్ని తీసేయడం జరిగింది. మేము సభ్యత్వం చేసి ఎన్రోల్ మెంబర్షిప్ ఇస్తే మా ఎన్రోల్కు ఆత్రేజీని చెప్పకుండా మమ్మల్ని డిసెంబర్ 9 నాడు సభ్యత్వం చేయమంటే అప్పటి నుండి కూడా మా ఎన్రోల్కు మెంబర్షిప్ ఇచ్చే సభ్యత్వం చేయడానికి లింక్ కట్ చేసి మాది బ్లాక్ లిస్ట్లో పెట్టడం జరిగింది. మేము సభ్యత్వం చేస్తలేము, మమ్మల్ని ఆ ముజాహిద్కి ఇస్తే అంటే ఆ ముజాహిద్ నేను ఫోన్ చేసిన ముజాహిద్ గారు మరి మా మెంబర్షిప్ ఇస్తారంటే మీరు బ్లాక్ లిస్ట్ ఇచ్చారు ఇవ్వమన్నారు. మేము ఈ మెంబర్షిప్ పేరు చూడ ఎన్రోల్ నెంబర్ ఇచ్చేసిన నేను నెంబర్ ఇస్తే ఇలా ఎన్రోల్ మీరు అత్రే నిజంగా చెప్తే అది లేదా ముజాహిద్ అంటే కూడా అబ్జర్వర్ ఈ మెంబర్షిప్ మెంబర్షిప్ లేదు ఆయన కూడా ప్రేమ్ సాగర్ మేము సంజయ్ బాబు అంటే ఎన్రోల్ అంటే ఈ నెంబర్లు మేము హైదరాబాద్లో క్లాసులు కలిసిపోయినాక ఈ ఎన్రోల్ నెంబర్ ఇస్తే ఇలా సభ్యత్వం ఇవ్వలేదు. అత్రే చేయకుంటే మేము సభ్యత్వం బంద్ అయ్యి వాళ్ళు ఎక్కడెక్కడ చేసుకుంటాం మొదటి పెద్ద